ప్రకాశం జిల్లా కనిగిరిలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రేమ జంటకు కులాంతర వివాహం జరిగింది. ప్రేమికులది వేర్వేరు కులం కావడంతో పెద్దలు అంగీకరించని ఉద్దేశంతో ప్రేమ జంట ప్రజా సంఘాల నాయకులను ఆశ్రయించగా ప్రజా సంఘాల నాయకులు ఇరు కుటుంబాల తల్లి తండ్రులను పిలిపించి వారిని కూడా ఒప్పించి నూతన వధువులకు వివాహం జరిపించారు. పామారు మండలానికి చెందిన బొగ్గవరపు దొరసాని, హనుమంతినిపాడు మండలానికి చెందిన బొప్పరాజు బాలసుబ్రహ్మణ్యం గత 4 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. దీంతో కేవీపీఎస్ జిల్లా నాయకులు బడుగు వెంకటేశ్వర్ల అధ్యక్షతన స్థానిక సుందరయ్య భవనంలో వివాహ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం ఉప్పళ్ళపాడు రామవాస్తవిలైన బొప్పరాజు బాలయ్య లలితమ్మ గార్ల కుమారుడైన నేను మీ అందరి ఎదుట వరసాని మనస్ఫూర్తిగా వివాహము చేసుకుంటున్నాను. నా భావి జీవితంలో కష్టసుఖాలలో ఆమెకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని విధాలా సహకరిస్తానని మరియు సమాజ అభివృద్ధికి నా వంతు తోడ్పాటు అందిస్తానని ఆదర్శవంతమైన లేకుంటే ప్రేమించుకునేటువంటి వరకు వీళ్ళు చూసి వాళ్ళ ఆదర్శం కావాలి. చాలా వివాహాలు ప్రారంభంలోనే ప్రేమ పేరుతో ఏకమవుతారు, చివరికి పెద్దల సమక్షం కుదరకుంటే విడిగా వెళ్ళిపోయి తాళి కట్టుకొని 2 సంవత్సరాలు దిగేలోపు చాలామంది ఆ రకంగా విచ్ఛిన్నమైనటువంటి వారు చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి జీవితాల మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం, రెండోది వాళ్ళని ఆదరించేటువంటి పరిస్థితి లేకపోవడం. ప్రభుత్వం ఇలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించి వాళ్ళకు అవసరమైన ప్రోత్సాహము లేదా ఉపాధి కల్పించి ఆ రకంగా ఆదుకునే పరిస్థితి లేకపోవడం వల్ల ఇది రెండు కులాలు వేయివేసినట్టు, అటు అమ్మాయి వైపు నుంచి కానీ అబ్బాయి వైపు నుంచి కానీ తిరిగి వాళ్ళ కులంలోకి కానీ ఆ కుటుంబంలోకి రానివ్వనటువంటి పరిస్థితుల్లో మానసిక క్షోభను అనుభవించి చాలామంది ఆ రకంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. పెద్దలు అంగీకరించలేదని చెప్పేసి రైళ్ల కింద చనిపోయి పడి చనిపోయినటువంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు చాలామంది పత్రికలు చూస్తున్నారు. ఇవి ఏమి జరుగుతున్నాయి అంటే పెద్దల్ని ఎదిరించలేని పరిస్థితి, ఒకవేళ చెబితే అంగీకరించలేను అంటే వాళ్ళ అభిప్రాయంతో ఏపీ పీల్చుకుంటే అవసరమైతే ప్రాణాన్ని తీసుకోవడానికైనా ఎన్నికాడు తప్ప ఆ జంట విడిపోయినటువంటి పరిస్థితి ఆ రకంగా ప్రకారమైనటువంటి ఒక మనసు మరొక మనసుతోటి విలీనమైపోయి ఆ రకంగా ప్రేమించుకున్నటువంటి ఘటనలు ఆ ప్రేమను అంగీకరించుకుంటే విచ్ఛిన్నమైనటువంటి జీవితాలు చాలా ఉన్నాయి. అలాంటి జీవితాలు రాబోయేటువంటి తరాలకు ఆదర్శవంతమైనటువంటి వివాహం చేసుకున్న తప్ప అంగీకరించి వివాహ కార్యక్రమాన్ని గౌరవపూర్వకంగా నిర్వహించడం, అట్లానే వచ్చేటువంటి సమస్యల్లో మీరు వంటరాని కాదు